వెల్కమ్ టు ఏపీటెట్ సైకాలజీ ఛానల్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మేము ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియోస్ అన్ని అప్లోడ్స్ అన్ని మీరు చూడాలి అనుకుంటే ఏపీటెట్ సైకాలజీ అని మా ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది, ఫోటో మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీరు మీ సెల్లో మేము ఇంతకు ముందు ప్రవేశపెట్టిన అప్లోడ్స్ అన్నీ కూడా చూడవచ్చు. వాటి తర్వాత మళ్ళా మీరు ఇలా జరిపేసిన తర్వాత కింద గ్యాప్ వస్తుంది కదండి, దాని తర్వాత అక్కడ కూడా మీరు ఒకసారి టచ్ చేసినట్లయితే మిగతా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. నూతనంగా ఎవరైతే ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఏపీటెట్ సైకాలజీ ఛానల్ని, మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ అలాగే సైకాలజీకి సంబంధించి చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది అవి, అలాగే ఇంగ్లీషు అలాగే తెలుగు అవన్నీ కూడా మీరు చూడవచ్చండి. ప్రస్తుతం మనం ఈరోజు మ్యాథ్స్ కంటెంట్ గురించి ప్రధానంగా ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం ఈ ఛానల్లో. మ్యాథ్స్లో ప్రధానంగా 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాల్లో కొన్ని చాప్టర్స్ని నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ప్రధానంగా మొదటిది వచ్చేసి సంఖ్యా వ్యవస్థ. సంఖ్యా వ్యవస్థ, సంఖ్యలు, అంకెలు, దశాంశమానం, సంఖ్యామానం అనేటువంటివి వీటిలో మనం చూస్తామండి. అయితే అంకెలు అంటే ఏమిటి, లెసన్లోకి వెళ్దాం మనం. క్లాస్ అంకెలు, అంకెలు అనగా నిత్య జీవితంలో మనం ప్రతిరోజు నిత్య జీవితంలో అన్ని రకాల భౌతిక రాశులను లెక్కించుటకు ఉపయోగించేటువంటి వాటినే అంకెలు అంటారు. అన్ని రకాల భౌతిక రాశులను లెక్కించడానికి సాధారణంగా మనం ఉపయోగించేవి అంకెలు. అవి ప్రధానంగా మొత్తం 10 ఉన్నాయి. ప్రధానంగా మొత్తం అవి 10 ఉన్నాయి. అవి ఏమిటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంతవటికి ఈ 9 వరకు 0 నుండి 9 వరకు గల వీటిని మనము అంకెలు అని పిలుస్తాము. అంకెలు అనగా 0 నుండి 9 వరకు ఇవి మొత్తం 10 ఉన్నాయి. అంకెలు మొత్తం ఎన్ని? 10. హిందూ అరబిక్ మానంలో అంకెలు ఎన్ని అనగా 10 ఉన్నాయి. హిందూ అరబిక్ మానంలో అంకెలు ఏమేమిటి అనగా 0 నుండి 9 వరకు గల వాటిని అంకెలు అని పిలవడం జరుగుతుంది. అంకెల ద్వారా సంఖ్యలు, సంఖ్యలు అంటే అంకెలను ఉపయోగించగా ఏర్పడే వాటిని సంఖ్యలు అంటారు. అంకెలను ఉపయోగించి మనం సంఖ్యలను రాస్తాము అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అంకెల సమూహాలనే సంఖ్యలు అంటారు. ఏం చెప్తున్నాను, 2 లేదా అంతకంటే ఎక్కువ అంకెల సమూహాలు. 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 1, 0 తీసుకున్నా అంటే 10 అయింది అది. 10 దీనిని ఏమంటాం, సంఖ్య అంటాం. 10 అనేది అంకె కాదు, ఒక సంఖ్య. అలాగే 11 ఇది కూడా సంఖ్య. అలాగే 121 దీనిలో మనం అంకెలను ఉపయోగించాం. 1 అనేది అంకె, 2 అనేది అంకె, 1 అనేది అంకె. అంకెల సమూహాలని 2 లేదా అంతకంటే ఎక్కువ అంకెల సమూహాలతో ఉపయోగించగా ఏర్పడే వాటినే సంఖ్యలు అంటారు. సంఖ్యలకి ఉదాహరణ చూసినట్లయితే మనము ఇవి 11 ఇలా నేను రాయటం జరిగింది, ఇంకా సో మెనీ. అలాగే 0కి విలువ ఎక్కడ ఉంటుంది అంటే ఒక అంకెకు కుడివైపున ఉన్న 0కి మాత్రమే విలువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంకెకు అంటే నేను 5 తీసుకున్నా, 5 అనే అంకె తీసుకున్నా. ఈ అంకెకు కుడివైపున నేను 0 పెట్టా. ఇప్పుడు దీని విలువ ఎంత అయింది? 50 అయింది. 50 ఓకేనా? ఈ 0కి అంకె యొక్క ఎడమ వైపున మనం 0 పెట్టినట్లయితే 0కి విలువ ఉండదు. అంకెకి అంటే 5 అనే అంకెకి ఎడమ వైపున నేను కనుక 0 పెట్టినట్లయితే దీనికి విలువ అనేది ఉండదు. అంటే దీని విలువ కేవలం 5. అర్థమైంది కదా? 0కి ఒక అంకెకు కుడివైపున ఉన్న 0కి మాత్రమే విలువ ఉంటుంది. అదే ఒక అంకెకి ఎడమ వైపున ఉన్నటువంటి 0కి విలువ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సంఖ్యామానం అంటే ఏమిటి, నిర్వచనం నేను చెప్తాను, రాసుకోండి మీరు. ఒక సంఖ్యను అక్షరాల్లో రాయడాన్ని
రాయడాన్ని సంఖ్యామానం అంటారు. సంఖ్యామానం అంటారు అంటే ఏం రాయమంటున్నారు ఇక్కడ? అక్షరాల్లో రాయటం. ఉదాహరణకి 500 అని ఉందనుకున్నాం. ఈ 500 అనే దానిని నేను అక్షరాలలో రాస్తున్నా, 500. ఇలా అక్షరాలలో రాయడాన్నే ఏమంటారు అంటే సంఖ్యామానం అంటారు. బిట్స్కి వస్తే ఇది కూడా ఇస్తారా అంటే ఏమో ఇవ్వచ్చు, కాబట్టి దేనిని వదిలిపెట్టకుండా నేర్చుకోవటం మనకే మంచిది. సంఖ్యామానం అంటే ఒక సంఖ్యని అక్షరాలలో రాయడాన్ని. సంఖ్యామానం అంటే చూసాం కదా, సంఖ్యను ఒక సంఖ్యను అక్షరాల్లో రాయటాన్ని సంఖ్యామానం అంటారు. సంజ్ఞామానం, సంజ్ఞామానం అంటే అక్షరాల్లో ఉన్నదానిని మనం సంఖ్యల రూపంలో రాయడాన్ని సంజ్ఞామానం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 600 అని ఇస్తే మనం ఈ విధంగా రాసినట్లయితే దానిని సంజ్ఞామానం అంటారు. ఇవి సంజ్ఞలు అంటే, ఓకేనా? 600 అనేది. తర్వాత దశాంశ సంఖ్యామానం లేక దశాంశమానం. అంకెలను ఉపయోగించి వ్రాసే విధానాన్నే దశాంశమానం అంటారు. అంకెలను ఉపయోగించి రాసే దానినే దశాంశమానం అంటారు. అంకెలను ఉపయోగించి అంటే ఏంటి, మన ఏమున్నాయి, 0 నుండి 9 వరకు మనకి ఏమున్నాయి, అంకెలు అనేవి ఉన్నాయి. వాటిని మాత్రమే ఉపయోగించి రాసేటువంటి విధానం, దానినే దశాంశమానం అంటారు. ఈ దశాంశమానంలో అంకె యొక్క లేక సంఖ్యల యొక్క విలువ ఎలాగ ఉంటుంది అంటే, దశాంశమానంలో ఒక సంఖ్యలోనే అంకె స్థాన విలువ 1 స్థానం నుండి వరుసగా 10^0, 10^1, 10^2 అంటే 10² 10³ 10^4 అండ్ సో ఆన్ లా లబ్ధంగా పెరుగుతుంది. దశాంశ సంఖ్యామానంలో స్థాన విలువ ఎలా పెరుగుతూ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే 1 స్థానం నుండి మొదలై 10^0, 10^1, 10² 10³ 10^4 అండ్ సో ఆన్ లబ్ధంగా పెరుగుతుంది. ఉదాహరణకి 4×10³ ప్లస్ 5×10² ప్లస్ నెక్స్ట్ 7×10^1 ప్లస్ 6×10^0. ఈ విధంగా రాస్తాం అన్నమాట దీన్ని. అంటే దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి, 4×10^3 10³ అంటే 10^3 గుణించమంటున్నాడు. లబ్ధం అంటే అంతే కదా, సో 10×10 100, 100×10 1000 అంటే 4×1000 అంటే 4000 ప్లస్ అలాగే ఏమన్నారు ఇక్కడ 5×10² 10² అంటే 100, 5×100 500 ప్లస్ 7×10^1 అంటే 7×7 10 70 ప్లస్ 6×10^0 10^0. మీకు ఈ విలువలు నేను చెప్పే ఘాతాలు ఘాతాంకాలు చెప్పే అప్పుడు కూడా చెప్తాను నేను. 8^0=1 8^0 అంటే 1. ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ 6×10^0 అంటే 10^0 ఉంది, కాబట్టి ఇక్కడ 10 విలువ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 కోటి ఉన్నా కూడా కోటి విలువ కూడా 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 6×10^0 అంటే ఏమవుతుంది, 6×1 సో ఈ విలువ మొత్తం మనకి 4576 మొత్తం కూడి రాసుకున్నట్లయితే 4576. దశాంశ సంఖ్యామానంలో ఈ విధంగా విలువల్ని మనం రాస్తాం అన్నమాట. ఈ విధంగా దశాంశ సంఖ్యామానంలో విలువల యొక్క సంఖ్యల యొక్క
విలువలు ఈ విధంగా పెరుగుతాయి. అంటే 10^0, 10^1, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బిట్ రూపంలో అడగటానికి అవకాశం ఉంది. దశాంశ మానంలో అంకెల విలువ కుడి నుండి ఎడమకు 10 రెట్లు పెరుగుతుంది. ఈ దశాంశ మానంలో ఒక సంఖ్యలోనే అంక యొక్క విలువ మనం ఎలా తెలుసుకోవాలి అంటే కుడి నుండి ఎడమకు 10 రెట్లు. అంటే సంఖ్యలు అంటే అంకెల సమూహమే సంఖ్యలు అన్నాను కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక సంఖ్య, ఈ సంఖ్యలో అంకెల విలువ ఎలా ఉంది, కుడి నుండి ఎడమకు పెరుగుతుంది అని చెప్తున్నారు. కుడి నుండి ఎడమకి అంటే 10 రెట్లు పెరుగుతుంది. ఇది 1లు, 10లు, 100లు, 1000లు అలా పెరుగుతూ పోతుంది. అర్థమైంది కదా, కుడి నుండి ఎడమకి 10 రెట్లు పెరుగుతూ పోతుంది. 1లు, 10లు, 100లు, 1000లు ఇలా ఈ విధంగా మనం దశాంశ సంఖ్యామానంలో అంకెల యొక్క విలువ అనేది ఈ విధంగా పెరుగుతూ పోతుంది, 10 రెట్లు పెరుగుతూ పోతుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ దశాంశ సంఖ్యామానంలో సున్నాని కనుగొన్నది ఎవరు అంటే మన భారతీయులే. భారతీయులు, సున్నాని కనిపెట్టిన వారు భారతీయులు. దశాంశ సంఖ్యామానాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే భాస్కరాచార్య. భాస్కరాచార్య టూ, ఈయన ఈ గణిత శాస్త్రజ్ఞుడు సంఖ్యామానంలో దశాంశ సంఖ్యామానంలో 0 ఉపయోగించి విలువలను చెప్పాడు. సంఖ్యా వ్యవస్థలో తర్వాత అంశము సహజ విలువ. సహజ విలువ లేక దీనినే ముఖ విలువ అంటారు. సహజ విలువ లేక ముఖ విలువ అంటే ఏంటో చూద్దాం. సహజ విలువ అంటే సాధారణంగా అంకెకు ఉండేటువంటి సహజమైన విలువనే సహజ విలువ అంటారు. సాధారణంగా అంకెలకు ఉండేటువంటి సహజ విలువ లేక ముఖ విలువనే సహజ విలువ అంటారు. అంకెలకు ఉండే అంటే చూడండి 5, దీని యొక్క సహజ విలువ ఎంత 5, లేక దీని యొక్క ముఖ విలువ ఎంత 5, 7, 7 యొక్క ముఖ విలువ ఎంత 7, 3 యొక్క ముఖ విలువ ఎంత 3. అంటే అంకెకు ఉండేటువంటి సహజమైన విలువనే ఏమంటారు, దాని యొక్క సహజ విలువ అంటారు లేక ముఖ విలువ అంటారు. అర్థమైంది కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఇంపార్టెంట్, దీని నుండి టెట్లో ఒక బిట్ రావడానికి అవకాశం కూడా ఉంది, ఇంతకు ముందు కూడా ఒకసారి ఇచ్చారు. అట్లాగే సహజ విలువ తెలుసుకున్నాం మనం. ఇప్పుడు స్థాన విలువ, తర్వాత స్థాన విలువ. స్థానాన్ని బట్టి అంకె ఉండే స్థానాన్ని బట్టి వచ్చేటువంటి లేక కలిగేటువంటి విలువనే స్థాన విలువ అంటారు. ఒక సంఖ్యలో అది కలిగి ఉన్న అంకె కలిగి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వచ్చేదే స్థాన విలువ. ఉదాహరణకి 50 అని ఉంటే దీనిలో 5 యొక్క స్థాన విలువ ఎంత, 10వ స్థానంలో ఉంది ఇది, అంటే 50. 5 యొక్క స్థాన విలువ 10వ స్థానంలో ఉంది, 1లు, 10లు, 10వ స్థానంలో ఉంది కాబట్టి 50. ఇంకో ఉదాహరణ 375, దీనిలో 5 యొక్క స్థాన విలువ ఎంత 5, 7 యొక్క స్థాన విలువ ఎంత, 7 యొక్క స్థాన విలువ ఇందాక నేను చెప్పాను కదా 10వ స్థానంలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది 7 అనేది 10వ స్థానంలో ఉంది కాబట్టి 70. 3 యొక్క స్థాన విలువ ఎంత, 100వ స్థానంలో ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుంది 300. ఈ విధంగా స్థాన విలువ మరియు ముఖ విలువ ఈ రెండు ఇంపార్టెంటే. దీని మీద ఒక ఉదాహరణ లెక్కిస్తాను నేను, చూద్దాము దాన్ని బట్టి మీకు ఈజీగా. చూడండి, 30,32,512 అనేటువంటిది ఒక సంఖ్య. ఈ సంఖ్యలో 2 యొక్క స్థాన విలువల భేదం ఎంత అని అడగచ్చు. అంటే 2 అనేటువంటి అంకెను తీసుకొని అది ఏ ఏ స్థానాల్లో ఉందో చూసి దానిలో నుండి మనము భేదము అంటే తీసివేయాలి. కాబట్టి ఆ విధంగా తీసివేసినట్లయితే దానికి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, చూద్దాం. ఇక్కడ మొదట 2 అనేది ఏ స్థానంలో ఉంది, 1ల స్థానంలో ఉంది మొదటి 2. తర్వాత 2 అనేది ఏ స్థానంలో ఉంది,
ఒకట్లు, పదులు, వందలు, వేలు. వేల స్థానంలో ఉంది అంటే 2000. కాబట్టి రెండు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి రెండు యొక్క విలువ 2, రెండు అది వేల స్థానంలో ఉన్నటువంటి రెండు యొక్క విలువ 2000. అంటే 2000 - 2 ఎంత? 1998. అది అంటే మొదట 2 అనేది ఒకట్ల స్థానంలో ఉంది, 2 × 1 = 2 ఒకట్లు 2. అలాగే తర్వాత 2 వచ్చేసి వేల స్థానంలో ఉంది, 2 × 1000 కాబట్టి 2000. ఆ రెండు స్థాన విలువల యొక్క భేదం ఎంత అంటే 1998. అంటే వాడు ఏమని అడుగుతాడు, మనకి ఈ సంఖ్య ఇచ్చి ఇందులో ఉన్నటువంటి ఏదైనా ఒక అంకె, అంటే ఏదైనా ఒక అంకె అంటే 2 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2నే ఇస్తాడు మనకి. 2 ఇచ్చి ఆ 2 యొక్క స్థాన విలువ భేదం అని అడుగుతాడు. 2 యొక్క స్థాన విలువ భేదం ఎంత అన్నప్పుడు మనం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ విలువకి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, 3861 అనేటువంటి సంఖ్య రాయడం జరిగింది. ఈ సంఖ్యలో ఏమంటున్నారంటే లెక్క సంఖ్యలో, ఈ సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ మరియు 3 యొక్క ముఖ విలువల లబ్ధం కనుగొనండి అంటున్నాడు. 6 యొక్క స్థాన విలువ, 3 యొక్క ముఖ విలువల లబ్ధం. అంటే చూడండి, 6 యొక్క స్థాన విలువ 1లు 10లు, 6 ఏ స్థానంలో ఉందో ముందుగా మనం నోట్ ఐడెంటిఫై చేయాలి. 6 అనేది 10ల స్థానంలో ఉంది. అంటే 6 యొక్క విలువ ఎంత అయింది, 10ల స్థానంలో ఉంది కాబట్టి 60 అవుతుంది. అలాగే 3 యొక్క ముఖ విలువ, ముఖ విలువ అంటే ఏం చెప్పాను నేను మీకు, సహజంగా ఆ అంకె కలిగి ఉండేటువంటి విలువనే ముఖ విలువ లేక సహజ విలువ అంటారు అని చెప్పాను. 3 అనేది యొక్క ముఖ విలువ అంటే 3 అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ రెండింటి యొక్క 3 యొక్క ముఖ విలువ, ముఖ విలువ ఎంత, 3. ఏమంటున్నాడు వీడు మనల్ని చేయమనేది, అక్కడ లబ్ధం అడిగాడు. అంటే 60 × 3 = 180 లబ్ధం. లబ్ధం అని అడగకుండా భేదం అని ఇస్తే కనుక ఏం చేయాలి, అప్పుడు 60 - 3 చేయాలి మనము. భేదం అంటే తీసివేయాలి కాబట్టి 60 - 3 చేసి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఎంత అంటే 57 అని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఇచ్చిన దానిని బట్టి సమ్ అనేది చేయాలి. అది జాగ్రత్తగా గమనించుకోండి మీరు, సహజ విలువ, ముఖ విలువ, స్థాన విలువ, ఈ 3, ఈ 2 టాపిక్స్ బాగా అర్థమైనాయి కదా మీకు. అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య అంటే చూద్దాం. 2 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య 10 అవుతుంది. 2 అంకెలు ఉంటాయన్నమాట, అంటే 10, 12, 13, 13, 20, 22, 40, 50, 40, 90, 99 ఇలా. ఇవన్నీ కూడా 2 అంకెల సంఖ్యలు. వీటిలో 2 అంకెలు మాత్రమే ఉన్నాయి. అంటే 1 అనేది 1 అంక, 0 అనేది 1 అంక, 1 అనేది అంక, 1 అనేది అంక. ఈ విధంగా మనం చూసినట్లయితే 2 అంకెల సంఖ్యలో మిక్కిలి చిన్న సంఖ్య 10, 2 అంకెల సంఖ్యలో మిక్కిలి పెద్ద సంఖ్య 99. అలాగే అంకెలలో చిన్నది ఏంటి, 0 అవుతుంది. అంకెలలో పెద్దది ఏమవుతుంది, అంకెలు అంటే 0 నుండి 9 వరకు అని చెప్పుకున్నాం కదా, అంకెలలో పెద్దదేమో 9 అవుతుంది. ఇది అంకెల రూపంలో చెప్పినప్పుడు. 0 విలువ ఎక్కడ ఉన్నా కానీ 0, అంటే సహజ విలువ 0, దాని యొక్క స్థాన విలువ 0. 0 అనేది వేల స్థానంలో ఉంది అనుకున్నా, అంటే చూద్దాం చూడండి ఈ విధంగా 100ల స్థానంలో ఉంది. ఇప్పుడు 2012 అంటాము, అంటే 0 100ల స్థానంలో ఉన్నప్పటికీ 0 యొక్క విలువ స్థాన విలువను బట్టి మార్పు ఏమీ జరగల, 0 అవుతుంది. దీని యొక్క సహజ విలువ 0, అలాగే స్థాన విలువ కూడా 0. 0 గురించి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య అంటే ఏంటో కూడా చెప్పాను కదా. అంటే 4 అంకెల సంఖ్యలో అతి చిన్నది, 4 అంకెల సంఖ్యలో అంటే ఏమవుతుంది, 1000 అనేది చిన్నది అవుతుంది. పెద్దది 4 అంకెల సంఖ్యలో అతి పెద్దది అంటే ఏమవుతుంది, 9999 అవుతుంది. ఇది ఇలాగే ఇచ్చి అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య మధ్య డిఫరెన్స్ అడగవచ్చు. లేక 5 అంకెల సంఖ్యలో మిక్కిలి పెద్ద సంఖ్యకి, 4 అంకెల సంఖ్యలో మిక్కిలి పెద్ద సంఖ్యకి మధ్య భేదం ఎంత అని కూడా అడగవచ్చు.
అర్థమవుతుందా? 5 అంకెల సంఖ్యలో మిక్కిలి పెద్ద సంఖ్యకి, అలాగే 4 అంకెల సంఖ్యలో మిక్కిలి పెద్ద సంఖ్యకి మధ్య భేదం ఎంత అని ఇలాంటి లెక్కలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటివి మీరు చూసుకుంటే చాలా బాగా ఉంటుంది. తర్వాత టాపిక్ రోమన్ సంఖ్యలు. అంటే నేను ఇక్కడ సమ్ చేయలేదు. ఏంటి మేడం ఆన్సర్ రాదా? చేయలేదు. రోమన్ సంఖ్యలు, రోమన్ సంఖ్యలు ప్రధానంగా మనం నేర్చుకోవాలి. వీటి నుండి కూడా టెట్లో బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ అంటే 10, ఐ అంటే 1. అలాగే వీటిలో ప్రధానంగా వాడేటువంటి లెటర్స్ ఏమేమి వస్తాయి? ఎక్స్, ఐ, ఎల్, సి, డి, ఎమ్ వస్తాయన్నమాట. వీటిని మనం ప్రధానంగా నేర్చుకుంటే సరిపోతుంది. ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000. వీటిని ఉపయోగించి మనము రోమన్ సంఖ్యలను రాయటం జరుగుతుంది. హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఉన్నటువంటి అంకెలకి, ఏ అంకెకి రోమన్ సంఖ్యామానంలో సంఖ్య అనేది లేదు, రోమన్ అక్షరం అనేది లేదు అంటే చెప్పండి ఏ అంకెకి లేదు? ఎస్ రైట్, వెరీ గుడ్. 0కి, 0కి రోమన్ అంకెమానంలో అక్షరం అనేది వాళ్ళు మనకి ఇవ్వడం లేదన్నమాట. ఇంతవరకు చెప్పబడలేదు అది. ఐదు వందల 70కి రోమన్ సంఖ్యామానం రాయండి అని నేను కనుక అడిగినట్లయితే మనం ఎలా రాయొచ్చు? 500 అంటే డి. అలాగే 70 అంటే ఏమేమి రాయాలి? 50 ప్లస్ 10, 10, 20, 70. కాబట్టి డి. 50 అంటే ఎల్, 20 అంటే ఎక్స్ఎక్స్. ఈ విధంగా రోమన్ సంఖ్యామానంలో రాయటం అనేది జరుగుతుంది. ఈ రోమన్ సంఖ్యామానంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే, పెద్ద అంకె యొక్క దానికి కుడివైపున అంకెలు పెట్టినప్పుడు విలువ పెరుగుతుంది, ఎడమవైపు పెట్టినప్పుడు విలువ అనేది తగ్గుతుంది. అంటే చూడండి, ఎక్స్ అనేది 10, 10కి మనము కుడివైపున ఐని రాసామనుకోండి ఏమవుతుంది? 11 అవుతుంది. ఇదే ఎక్స్కి ఎడమ వైపున ఐ రాసామనుకోండి ఏమవుతుంది? 9 అవుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు 400ని ఎలా రాయొచ్చు? 400 అని అంటున్నాను కదా, 100 అంటే సి. వరుసకు 4 సీలు రాస్తే సరిపోతుందిగా మేడం అనుకోవచ్చు. దానికంటే కూడా ఇంకా సింపుల్ ఏమని చెప్పాను నేను మీకు, పెద్ద అంకెకి ఎడం పక్కన కనుక ఇంకొక దానికంటే తక్కువ అంకె మనం పెట్టినప్పుడు ఏమవుతుంది? విలువ తగ్గుతుంది అని చెప్పుకున్నాం కదా. డి అంటే 500, డికి ఎడం వైపున ఏం రాయొచ్చు మనం ఇక్కడ? సి రాస్తే ఏమవుతుంది? దీని విలువ ఇప్పుడు 400. ఈ విధంగా రోమన్ సంఖ్యామానం గురించి మనము నేర్చుకోవచ్చు. రోమన్ సంఖ్యలు దాని సంఖ్యామానంలో ఇచ్చినప్పుడు హిందూ అరబిక్ మానంలోనివి రోమన్ సంఖ్యామానంలోకి, రోమన్ సంఖ్యామానంలోనికి హిందూ అరబిక్ సంఖ్యామానంలోనికి మార్చి రాయమన్నప్పుడు మీరు ఈ ప్రధానంగా ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. తరువాత టాపిక్ సంఖ్యా సమితులు. సంఖ్యా సమితుల్లో ప్రధానంగా సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే సహజ సంఖ్యల గురించి చూద్దాం. సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్, ఇలాంటి వాటిని సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యా సమితిని మనము ఆంగ్లంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఎన్తో సూచిస్తాము. సో దెర్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే సహజ సంఖ్యల్లో అతి చిన్న సంఖ్యనైతే చెప్పగలము కానీ అతి పెద్ద సంఖ్యని చెప్పలేము. అంటే అతి చిన్న సంఖ్య ఏమిటి సహజ సంఖ్యల్లో? 1 అనేది అతి చిన్న సంఖ్య. అలాగే సహజ సంఖ్యల్లో అతి పెద్దది చెప్పలేము, నిర్ధారించి చెప్పలేము అనమాట. ఫలానాది అతి పెద్దది, దీని తర్వాత ఇక సహజ సంఖ్యలు లేవు అంటే కుదరదు. అసలు సహజ సంఖ్యలు అనంత సంఖ్యలు అనేవి ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా సహజ సంఖ్యల గురించి మనము నేర్చుకోవచ్చు. తర్వాత పూర్ణాంకాలు. పూర్ణాంకాలు, పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలకి 0ని చేర్చగా వచ్చేటువంటి సంఖ్యలనే పూర్ణాంకాలు అంటారు. సహజ సంఖ్యలకి, ఇక్కడ సహజ సంఖ్యల్లో 0 అనేది లేదు,
కానీ ఇప్పుడు ఈ సహజ సంఖ్యలకి మనము జీరోని చేర్చినట్లయితే దానికి ఏమొస్తుంది, పూర్ణాంకాలు అనేవి ఏర్పడతాయి. అంటే 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటు. ఈ సహజ సంఖ్యా సమితిని మనం ఏ అక్షరంతో చూపిస్తాము అంటే డబల్యూ చే చూపిస్తాము. ఆంగ్లంలో ఉన్నటువంటి, ఆంగ్ల భాషలో ఉన్నటువంటి డబల్యూ చే చూపిస్తాము. పూర్ణాంకాల సమితిని డబల్యూతో చూపిస్తారు. పూర్ణాంకాలలో అతి చిన్నది 0, అతి పెద్దది చెప్పలేము. పూర్ణాంకాలలో అతి చిన్నది 0, అతి పెద్దది చెప్పలేము. అలాగే పూర్ణ సంఖ్యలు, తర్వాత పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ చూడండి 0, 1, 2, 3లో ఉన్నాయి. ఇప్పుడు 0, 0తో పాటు సహజ సంఖ్యలు, ఈ సహజ సంఖ్యలతో పాటు రుణ సంఖ్యలు కూడా వచ్చి చేరతాయి. అంటే 0 ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు. 0కి కుడివైపున ఉండేవన్నీ కూడా ధన సంఖ్యలు, ఎడమ వైపున ఉండేవన్నీ కూడా రుణ సంఖ్యలుగా నిర్ధారించడం జరిగింది ఈ పూర్ణ సంఖ్యలలో. అంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అలాగే 0కి ఎడమ వైపుగా రాసుకుంటూ వస్తే -1, -2, -3, -4 అండ్ సో ఆన్. వీటిని పూర్ణ సంఖ్యలు అంటారు. 0తో పాటుగా ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు ఉన్నట్లయితే దానినే పూర్ణ సంఖ్యలు అంటాము. ఈ పూర్ణ సంఖ్యా సమితిని మనము జెడ్తో చూపిస్తాము. ఆంగ్ల అక్షరమైనటువంటి జెడ్తో చూపిస్తాము. గుర్తుపెట్టుకోవాలి, సహజ సంఖ్యలని ఎన్తో చూచిస్తాము, పూర్ణాంకాలని డబల్యూతో చూచిస్తాము, పూర్ణ సంఖ్యలని జెడ్తో చూచిస్తాము. అకరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల్ని క్యూతో చూపిస్తాము. అకరణీయ సంఖ్యల్ని క్యూతో చూపిస్తాము అంటే P/Q రూపంలో వ్రాయడానికి వీలైనటువంటి సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అంటారు. P/Q రూపంలో వ్రాయడానికి వీలైన సంఖ్యలని ఏమంటారు అంటే అకరణీయ సంఖ్యలు అంటారు. P/Q అంటే చెప్తున్నాం కదా, దీనికి ఒక కండిషన్. ఏంటి ఆ కండిషను అంటే P/Q బిలాంగ్స్ టు జెడ్ అయినప్పుడు, P/Q బిలాంగ్స్ టు జెడ్ అయినప్పుడు క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఈ విధంగా అయినప్పుడు మనము P/Q రూపంలో వ్రాయగల సంఖ్యలన్నింటినీ అకరణీయ సంఖ్యలు అంటారు. అది అకరణీయ సంఖ్యలు. తరువాత కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు అంటే వీటిని మనము ఎస్తో చూపిస్తాం. ఆంగ్లంలో దీన్ని షర్ట్స్ అంటాము, కాబట్టి ఎస్తో చూపిస్తారు. అంటే వీటిని P/Q రూపంలో వ్రాయలేము. ఇక్కడేమో P/Q రూపంలో వ్రాయగలము, ఇక్కడేమో P/Q రూపంలో వ్రాయలేము. ఇలా వ్రాయలేనటువంటి సంఖ్యలనే కరణీయ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యల్ని ఎస్తో చూపిస్తారు. సాధారణంగా కర్ణల్ని రూట్తో చూపిస్తూ ఉంటాము. వీటి గురించి నేను తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడే ఈ కరణీయ సంఖ్యల యొక్క న్యాయాలు, రాడికలు, రాడికండ్, రాడికల్ ధర్మాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటి గురించి చూద్దాం. కరణి అంటే ఎన్ అనేది ఒకటి కంటే పెద్దదైన ధన పూర్ణ సంఖ్య. ఒకటి కంటే పెద్దదైన ధన పూర్ణ సంఖ్య. మరియు ఏ అనేది ఏ అకరణీయ సంఖ్యకు ఎన్నవ ఘాతంగా, ఎన్నవ ఘాతంగా రాయలేని ధన అకరణీయ సంఖ్య అయితే దానిని ఎంత్ రూట్ ఆఫ్ ఏ లేదా ఏ పవర్ 1/n అని అంటారు. దీనినే కరణి అంటారు. కరణి నిర్వచనం అది. అంటే నిర్వచనం ఏం అడగడు, మీకు ఎంత రూట్ ఏ అర్థం కావాలని నేను చెప్పాను అన్నమాట.
దీనినే కరణి అంటారు. సాధారణంగా మనము ఎంత్ రూట్ ఏని కరణి లేదా రాడికల్ అంటారు. ఎంత్ రూట్ ఏని కరణి లేదా రాడికల్ అంటారు. ఎన్ అనేది కరణి పరిమాణం. ఎన్ అనేది కరణి పరిమాణం. ఏ అనగా రాడికెండ్. ఏ అనగా రాడికెండ్. రూట్ స్క్వేర్ రూట్ అంటాం కదా, స్క్వేర్ రూట్ అనగా లేక ఎంత్ రూట్. ఎంత్ రూట్ అనగా రాడికల్ గుర్తు. రాడికల్ గుర్తు ఇవి ఇంపార్టెంట్. ఎంత రూట్ ఏని కరణి లేదు. పరిమాణం ఎంత అవుతుంది, మూడు అవుతుంది. కర్ణుల న్యాయాలు, కర్ణుల న్యాయాలు ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చూద్దాం. ఎంత్ రూట్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఏ ఇంటూ ఎంత్ రూట్ బి, మొదటిది. రెండవ న్యాయం చూద్దాం. ఎంత్ రూట్ ఏ బై ఎంత్ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఆఫ్ ఏ బై బి. నెక్స్ట్ ఎంత్ రూట్ ఏ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ రూట్ ఆఫ్ సారీ ఏ స్క్వేర్ ఎం బై ఎన్. ఎంత్ రూట్ ఎంత్ రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎమెన్త్ రూట్ ఆఫ్ ఏ. ఎంత్ రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎమెన్త్ రూట్ ఆఫ్ ఏ. ఇక్కడ కరణి పరిమాణం ఏమవుతుంది, ఎంఎన్ అవుతుంది, అంటే వాటి లబ్ధం అన్నమాట. అలాగే తర్వాత న్యాయం, ఎంత్ రూట్ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఎంత్ రూట్ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ. తర్వాత ఏ పవర్ పి బై క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ పి హోల్ పవర్ వన్ బై క్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూత్ రూట్ ఆఫ్ ఏ పవర్ పి. క్యూత్ రూట్ ఆఫ్ ఏ పవర్ పి. తర్వాత న్యాయం, ఎంత్ రూట్ ఏ ఇంటూ ఎంత్ రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎమెన్త్ రూట్ ఆఫ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే, అర్థమైంది కదా ఇది. తర్వాత ఎంత్ రూట్ ఏ బై ఎంత్ రూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ మైనస్ ఎం. ఇవి కరణుల న్యాయాలు. ఏ మరియు బి ల మధ్య, ఏ మరియు బిల మధ్య ఒక కరణీయ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి. ఏబిల మధ్య కరణీయ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి. ఇవి కరణుల న్యాయాలు. తర్వాత రాడికల్ న్యాయాలు చూద్దాం. రాడికల్ ధర్మాలు, రాడికల్ ధర్మాలు చూద్దాం. రూట్ ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి, మొదటి ధర్మం. తర్వాత రూట్ ఆఫ్ ఏ బై బి ఇజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి. తర్వాత రూట్ ఆఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇవి ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మ్యాచింగ్గా ఇచ్చి మనకి రేపు బిట్స్లో మ్యాచింగ్గా ఇచ్చి ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టండి అనడానికి అవకాశం ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి. తర్వాత ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ టూ ఏబి. అంటే చూడండి, ఇది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం వచ్చు కదా, అలాగనమాట. తర్వాత ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ టూ ఇంటూ రూట్ ఏబి. అలాగే ఇందాక చూడండి, ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ టూ రూట్ ఆఫ్ ఏబి. ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ టూ ఇంటూ రూట్ ఆఫ్ ఏబి. తర్వాత రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ సి ప్లస్ రూట్ డి ఇజ్ ఈక్వల్ టు రూట్ ఏసి ప్లస్ రూట్ ఏడి ప్లస్ రూట్ బిసి ప్లస్ రూట్ బీడి. ఇవి ప్రధానమైనటువంటి రాడికల్ ధర్మాలు.